రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తిలో రైతు సేవా సహకార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనప్పటికీ రైతు ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని ఒకవైపు ధాన్యం మరోవైపు మొక్కలను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా ఎకరాకు 10,000 రూపాయల పరిహారాన్ని ప్రకటించారని తెలిపారు. చివరకు అకాల వర్షాలతో తడిచి మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రెండు వేల గడం కొంటది ఎక్కువ కొంటాం, ఎందుకంటే ప్రభుత్వం కొంటాన వరకే వాళ్ళకు అవసరం. ఈ పోల్ట్రీ వాళ్ళకు గాని వాళ్ళకు గాని వీళ్ళకి గాని అవసరం. కానీ ఏదో తక్కువ కొనాలే రైతులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ఉన్నోళ్ళు ఈ రోజు మళ్ళా కనిపించు జరిగి మళ్ళా కొంటం జరుగుతున్నది. మరి ముఖ్యమంత్రి గారు ఒక మనసున్న మహారాజు కాబట్టి రైతులు ఏ ఇబ్బంది పడకుండా ఇలా వాస్తవంగా మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉన్నది, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్లు కొనరు, వాళ్ళు 1400 అమ్ముతారు ఆ రైతులు. అక్కడ కర్ణాటకలో ఉన్నది బీజేపీ, ఆడ ఓట్లు కొనరు, 1500 తింటా అమ్ముతారు. మన ముఖ్యమంత్రి మనసున్న మహారాజు కాబట్టి ప్రభుత్వం లాస్ అయినా కళ్ళాల దగ్గరికి ఓట్లు కొనే మహానుభావం. అకాల వర్షంతో పాపం నోటికొచ్చే బుక్క ఇబ్బంది పడతారు. ఆ ధైర్యం చెప్పేదానికి ముఖ్యమంత్రి గారు పట్టుదలతోటి ప్రతి గింజ మొలికెత్తిన ఓట్లు కూడా కొనువన్నారు. మురికెత్తిన గుడ్లు నష్టమైన పరంగా కొందాం వెనుక ఉండేది. పాపం ఈ వర్షాలు పడటం 3 ఏళ్ల పాటు స్టాక్ ఉన్నాయి, రైస్ మిల్లుల్లో స్టాక్ ఉన్నాయి, గోదాములలో స్టాక్ ఉన్నాయి, ఎక్కడ పెట్టాలన్నది కూడా తోస్తలేవు.